क्या कुछ तस्वीर बदलेगी और आ, कैसे एक से डेढ़ लाख लोगों को संभाल पाएगी अयोध्या परिसर जी, है। जी जी। और ये सबसे बड़ी विडंबना थी अजय यहाँ कहना बेहद प्रासंगिक होगा कि फैजाबाद जंक्शन मेन जंक्शन होता था अयोध्या हाल्ट होता था अयोध्या कंट्री जंक्शन होता था आज अयोध्या धाम जंक्शन पूरे अयोध्या जिले का सबसे सुव्यवस्थित और सबसे सुंदर जंक्शन बन चुका है और सबसे बड़ी बात यह है कि आज यहाँ वंदे भारत और अमृत भारत ट्रेनों का यहाँ से परिचालन किया जा रहा है जो कि पूरे क्षेत्र के लिए सौगात होगा देश को दुनिया को यहाँ जाने वाले पर्यटकों को नई अनुभूति మనం చూస్తూ ఉన్నాం రామచన్మ భూమి అయోధ్యలో పర్యటిస్తున్నారు ప్రధాని నరేంద్ర మోదీ రీడెవలప్ చేసిన అయోధ్య ధామ్ రైల్వే స్టేషన్ను ను కాసేపట్లో ఆయన ప్రారంభించబోతున్నారు భారతీయ రైల్వే నూతనంగా ప్రవేశపెట్టినటువంటి అమృత్ ఎక్స్ప్రెస్ను జండా జెండా ఊపి ప్రారంభిస్తారు ప్రధాని మోదీ రెండు కోట్లతో అయోధ్య రైల్వే స్టేషన్ను ను రీడెవలప్ చేసింది యూపీ సర్కార్ ఇక దీనికి అయోధ్య ధామ్ రైల్వే స్టేషన్గా పేరు మార్చింది లిఫ్టులు ఎస్కలేటర్లు ఫుడ్ ప్లాజా పూజ అవసరాల కోసం దుకాణాలు అలాగే క్లోక్ రూమ్ పిల్లల సంరక్షణ గది వెయిటింగ్ హాల్ వంటి అనే ఆధునిక సౌకర్యాలు కల్పించింది శ్రీరాముడి జన్మస్థలమైన అయోధ్యలో కొత్తగా నిర్మించిన విమానాశ్రయానికి మహర్షి వాల్మీకి అంతర్జాతీయ విమానాశ్రయం అయోధ్యాధాగా నామకరణ చేసింది కేంద్ర పౌర విమానయాన శాఖ ఏటా పది లక్షల మంది ప్రయాణించేలా ఆరు వేల ఐదు వందల చదరపు మీటర్ల విస్తీర్ణంలో పద్నాలుగు వందల యాభై కోట్ల వ్యయంతో ఈ ఎయిర్పోర్టు దశ పనులు పూర్తి చేసింది అలాగే అయోధ్య ఎయిర్పోర్టు ముఖభాగం రామ మందిరాన్ని కూడా ప్రతిబింబిస్తుంది విమానాశ్రయం మధ్యలో ప్రధాన శిఖరం అలాగే ముందు భాగంలో మూడు వెనుక మూడు శిఖరాలు కూడా ఏర్పాటు చేశారు వెనుపల విల్లు అలాగే బాణం కూడా కొలువు తీరాయి రామాయణ ఘట్టాలతో మ్యూరల్ పెయింటింగ్స్ తో ఎయిర్పోర్టును కళాత్మకంగా తీర్చిదిద్దారు జనవరి ఆరు నుంచి కూడా మహర్షి వాల్మీకి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి విమాన రాకపోకలు ప్రారంభం కానున్నాయి రైట్ మనం చూస్తూ ఉన్నాం ప్రముఖ రైట్ మనం చూస్తూ ఉన్నాం ప్రముఖ ఆధ్యాత్మిక నగరం అయోధ్యలో ప్రధాని నరేంద్ర మోదీ పర్యటిస్తున్నారు అయోధ్యలో నూతనంగా అంతర్జాతీయ విమానాశ్రయంతో పాటు ఆధునీకరించినటువంటి రైల్వే స్టేషన్లను ప్రధాని మోదీ కాసేపట్లో ప్రారంభించనున్నారు ఈ నేపథ్యంలో అయోధ్య నగరంలో భారీ భద్రత ఏర్పాట్లు చేశారు అటు అధికారులు అయోధ్యలో ఒక వెయ్యి నాలుగు వందల యాభై కోట్ల రూపాయలతో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు నిర్మించారు సుమారు ఆరు వేల ఐదు వందల చదరపు మీటర్ల విస్తీర్ణంలో టెర్మినల్ భవనం సిద్దమైంది ఇక్కడ నుంచి ఏటా పది లక్షల మంది ప్రయాణించేలా ఎయిర్పోర్టు ఈ విమానాశ్రయానికి వాల్మీకి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అయోధ్య ధామం అనే పేరు కూడా ఖరారు చేశారు గతంలో మర్యాద పురుషోత్తం శ్రీరామ్ అయోధ్య అంతర్జాతీయ విమానాశ్రయంగా వ్యవహరించేవారు జనవరి నుంచి అహ్మదాబాద్ అయోధ్య మధ్య వారానికి మూడు రోజులు విమానాలు నడుస్తాయి ముంబై ఢిల్లీ నగరాలకు డైలీ సర్వీసులు నడిపేందుకు ముందుకొచ్చాయి ఇంటిగో స్పైస్ జెట్ ఎయిర్లైన్స్ సంస్థలు